హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ సివిక్స్ సంబంధించినవి, ఎకనామిక్స్ సంబంధించిన అండ్ కామర్స్ సంబంధించిన వీడియోస్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ నేను విడివిడిగా అప్లోడ్ చేశాను. బట్ ఈరోజు ఏంటంటే ఆ మూడు వీడియోస్ని మెర్జ్ చేసి నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓకేనా, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియంవి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తూ నేను వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో అనేది నేను డిలీట్ చేశాను. ఓకే, నేను అందుకనే నేను మళ్ళీ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మళ్ళీ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఓకే, ఇవి వచ్చేసరికి 10 మార్క్స్ సంబంధించిన ఫ్రెండ్స్. ఓకే, 10 మార్క్స్ సంబంధించినవి అనేవి చూద్దాం. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫంక్షన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎమర్జెన్సీ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లోక్సభ స్పీకర్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యూనియన్ లెజిస్లేచర్ లేకపోతే ఇండియన్ పార్లమెంట్, నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకే, ఈ 7 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకేనా, 10 మార్క్స్ సంబంధించినవి. నెక్స్ట్ 5 మార్క్స్ వచ్చేసరికి ఇవన్నీ చూద్దాం. 5 మార్క్స్ వచ్చేసరికి మేకింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నోట్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 3 ఫండమెంటల్స్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఏ సిటిజన్, 6 ఫ్రీడమ్స్ ఆఫ్ ఏ సిటిజన్, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, నెక్స్ట్ రైట్ అబౌట్ కంపోజిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్డినరీ జనరల్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్, నోట్ అండ్ లెజిస్లేచర్ అసలు ఉంది, నెక్స్ట్ రైట్ అబౌట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ విధానసభ స్పీకర్, నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్, నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ అడ్వకేట్ జనరల్, నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్, ఎవల్యూట్ రికమెండేషన్స్ ఆఫ్ సర్కారియా కమిషన్, నెక్స్ట్ కంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, నెక్స్ట్ నోట్ ఆన్ ఎలక్షన్ రిఫార్మ్స్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీజనల్ పార్టీస్, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర స్టేట్, నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్, నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ రిగార్డ్స్ స్టేటస్ ఆఫ్ ఏపీ స్టేట్. ఓకేనా, ఈ 25 క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 5 మార్క్స్. ఓకే, ఇప్పుడు మనం 2 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ప్రియంబుల్ బై కమ్యూనిజం, నెక్స్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, టైప్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, హెబియస్ కార్పస్, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, కేటగిరీస్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, నెక్స్ట్ కారం ఆఫ్ లోక్సభ, ప్రోటమ్ స్పీకర్, క్వశ్చన్ అవర్, నెక్స్ట్ విప్, నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ, పిల్లు, సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఇమ్యూనిటీస్ ఆఫ్ ఏ గవర్నర్, నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చైర్మన్ ఆఫ్ లెజిస్లేచర్ కౌన్సిల్, నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్, అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్టు జడ్జ్, నెక్స్ట్ కోరం, హైకోర్ట్ యాజ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్, నెక్స్ట్ రిజిస్టర్ పవర్స్, నెక్స్ట్ నీతి ఆయోగ్, నెక్స్ట్ యూనియన్ స్టేట్ రిలేషన్స్, నెక్స్ట్ గ్రామ సభ, నెక్స్ట్ ఎంపీడిఓ, నెక్స్ట్ స్మార్ట్ విలేజ్, స్మార్ట్ సిటీ, కంటోన్మెంట్ బోర్డ్స్, నెక్స్ట్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, నెక్స్ట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, యాక్షన్ ఆఫెన్సెస్, నెక్స్ట్ రిప్రజెంటేషన్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పార్టీ సిస్టమ్, నెక్స్ట్ నేషనల్ పార్టీస్, నెక్స్ట్ రీజనల్ పార్టీస్, మల్టీ పార్టీ సిస్టమ్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, నెక్స్ట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కలెక్టర్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, నెక్స్ట్ మండల్ పరిషత్. ఓకే నా ఫ్రెండ్స్, ఈ 45 అనేది 2 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే వీటితో పాటు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్లో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే ప్రెసిడెంట్ సంబంధించిన క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ మెంబర్, నెక్స్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, జడ్జ్ ఆఫ్ హైకోర్టు, నెక్స్ట్ గవర్నర్, ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే. ఓకేనా, ఈ 8 మంది యొక్క క్వాలిఫికేషన్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, వీటి ఈ ఫ్రెండ్స్ 10 మార్క్స్ సంబంధించిన, 2 మార్క్స్ సంబంధించిన అండ్ 5 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంటర్మీడియట్ సెకండరీ సంబంధించిన ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. సో మళ్ళీ నేను ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియో అనేది నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. మన యూట్యూబర్స్ వ్యూవర్స్ అడుగుతున్నారు కొంతమంది, అన్న ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయన్నాని. సో నేను అందుకని అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రేపు సప్లిమెంటరీ కూడా యూజ్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవి వచ్చేసరికి 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫ్రెండ్స్ నేను మొన్న చెప్పిన ఈ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి మొన్న ఫైనల్ ఎగ్జామ్కి మార్చి 2020 ఫైనల్ ఎగ్జామ్కి ఈ ఎకనామిక్స్ నుంచి నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి 94 మార్క్స్కి వచ్చాయి ఫ్రెండ్స్. ఓకేనా, నేను వీటిని అంటే ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఆ యొక్క వీడియో ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. నేను ఏంటంటే అంటే నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మొన్న ఎగ్జామ్కి వచ్చిన ఎగ్జామ్ పేపర్ యొక్క క్వశ్చన్స్ నేను కంపారిజన్ చేస్తూ నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోయింది నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ నుంచి 94 మార్క్స్కి వచ్చాయా లేదా అనేది. ఓకేనా, చూడండి అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది. 10 మార్క్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్, ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్, కాజెస్ ఆఫ్ పవర్టీ, కాజెస్ ఆఫ్ లో ప్రొడక్టివిటీ. ఫ్రెండ్స్ నేను ఏంటంటే షార్ట్కట్లో రాశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ, కాజెస్ అండ్ మేజర్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, 12th 5-year plans. ఓకేనా, ఇవి వచ్చేసరికి 7 వచ్చేసరికి 10 మార్క్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్, ఫ్యామిలీ ప్లానింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఆర్డీ, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పవర్టీ, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రజెంట్ కండిషన్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్, నీడ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఇండియన్ ఎకానమీ, డిఫెక్ట్స్ ఇన్ ద అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్, అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్వేస్, టూరిజం, నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్, కాజెస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ, ఫంక్షన్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ, నీడ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం, డిఫెన్స్ టారెన్స్ కర్వ్ అండ్ వై ఇట్ ఈస్ యూజ్డ్, కొరిలేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 22 క్వశ్చన్స్ అనేవి 5 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. చూడండి, నేను 2 మార్క్స్ వచ్చేసరికి ఏ లెసన్ నుంచి ఎన్ని వస్తాయి వాటి యొక్క డీటెయిల్స్ సహా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ లెసన్ నుంచి 2 మార్క్స్కి 1 క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఫర్ క్యాపిట ఇన్కమ్, నెక్స్ట్ డెవలప్ ఎకానమీ. నెక్స్ట్ సెకండ్ లెసన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అసలు ఏమి ఉన్నాయో చూద్దాం. పాపులేషన్ ఎక్స్ప్లోజన్, నెక్స్ట్ ఐఎంఆర్, ఎంఎంఆర్, బర్త్ రేట్, డెత్ రేట్, ప్రైమరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్, లిటరసీ రేట్, ఎస్ఎస్ఏ, జేఎస్వై, నెక్స్ట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఓకేనా, ఈ 11 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సెకండ్ లెసన్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్కి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసరికి, థర్డ్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి
4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, మనకి థర్డ్ లెసన్ నుంచి ఎగ్జామ్కి 1 క్వశ్చన్ వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చూడండి, టైసమ్ నెక్స్ట్ డిస్కస్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ మైక్రో ఫైనాన్స్ ఫర్ క్యాట్ ఇన్కమ్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, క్రాపింగ్ ప్యాటర్న్, ల్యాండ్ రిఫార్మ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆక్యుపెన్సీ టెండెన్సీ, కన్సల్టేషన్ ఆఫ్ హోల్డింగ్స్, కోఆపరేటివ్ ఫార్మింగ్, జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, కిసాన్ క్రెడిట్, అగ్మార్క్, మార్కెటబుల్ సర్ప్లేస్, రైతు బజార్. ఓకేనా, ఈ 13 క్వశ్చన్స్ అనేవి ఫోర్త్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఫోర్త్ లెసన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను డీటెయిల్స్తో సహా ఆరో మార్క్ వేసి మెన్షన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఫిఫ్త్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి గ్లోబలైజేషన్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, నెక్స్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, డిస్ఇన్వెస్ట్మెంట్, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫిఫ్త్ లెసన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్, టూరిజం, నెక్స్ట్ ఎల్ఐసి, మైక్రో ఇన్సూరెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, ఈ 5 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెవెంత్ లెసన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి బ్యాక్వర్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా, బ్యాలెన్స్, రీజనల్ డెవలప్మెంట్, లిబరైజేషన్, నెక్స్ట్ డబ్ల్యూటీఓ, నెక్స్ట్ ఎఫ్డిఐ. ఓకేనా, ఆ 5 అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎయిత్ లెసన్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్, నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ లేయర్, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, స్వచ్ఛ భారత్ అభియాన్, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. ఓకేనా, ఈ 8 వచ్చేసరికి ఎయిత్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఎగ్జామ్కి 4 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ నైన్త్ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఏపీ, లిటరసీ రేట్ ఇన్ ఏపీ, ప్రాజెక్ట్ ఏరియా, సారీ ప్రాజెక్ట్ టైగర్, ఈకో టూరిజం, నెక్స్ట్ రోడ్వేస్ ఇన్ ఏపీ, సీపోర్ట్ ఇన్ ఏపీ. ఓకేనా, ఈ 6 అనేవి 9th లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి 9th లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ 10th లెసన్ వచ్చేసరికి 10th లెసన్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి రేంజ్, మీన్ డీవియేషన్, కొరిలేషన్, ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్, ప్యాచెస్ ప్రైజ్ ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ ఫిషర్ ప్రైజ్ ఇండెక్స్ ఫార్ములా ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వచ్చేసరికి ఈ 7 అనేది 10th లెసన్ సంబంధించిన 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సంబంధించినవి. నేను ఈ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సంబంధించిన వెయిటేజెస్ కూడా అప్లోడ్ చేశాను. ఆ యొక్క వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అదేవిధంగా నేను తెలుగు మీడియం సంబంధించిన కూడా అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. ఈరోజు మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో డిలీట్ చేశాను. సో అందుకని మన యూట్యూబర్స్ కొంతమంది వ్యూవర్స్ అడిగారు, అన్న ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయమ్మా అని. సో అందుకని అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. ఓకే, నేను మళ్ళీ రీషూట్ చేసి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే చూడండి, ఓకే ఫస్ట్ అసలు 10 మార్క్స్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ ఇయర్ కామర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియంవి. ఓకే, నేను సెకండ్ ఇయర్ కామర్స్ తెలుగు మీడియం కూడా అప్లోడ్ చేశాను. ఓకేనా, ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. ఓకే చూడండి, డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్. డిస్కస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిన్సిపల్స్ అనేవి సమ్ మిస్టేక్ పడింది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డెఫినేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిబి అండ్ ఇట్స్ ఫంక్షన్స్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద రైట్స్ ఆఫ్ ఏ కస్టమర్ యాజ్ పర్ సిపిఏ అంటే కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద రిడ్రెసల్ మెకానిజం అవైలబుల్ టు కస్టమర్స్ అండర్ ద కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఈ 6 అనేవి 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. 5 మార్క్స్లో వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్, ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్, రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటర్ప్రీనర్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, టైప్స్ ఆఫ్ ట్రేడ్, టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్, హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్ డిఫరెన్సెస్, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెడ్జ్, నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్
అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ఓకే రోడ్స్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎల్ఐసి నెక్స్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ డిఫరెన్సెస్ అబౌట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓకేనా ఈ 13 వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 5 మార్క్స్ సంబంధించినవి ఓకేనా ఇప్పుడు 2 మార్క్స్ చూద్దాం డెఫినేషన్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ మీనింగ్ ఆఫ్ ఎంటర్ప్రినర్ డెఫినేషన్ ఆఫ్ హోల్సేలర్ నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ రీటైలర్ వాట్ ఈస్ మెంట్ బై సెడ్జ్ అండ్ రిపోర్ట్ ట్రేడ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ప్రీ ఇన్సూరెన్స్ డబుల్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీ నెక్స్ట్ హోల్ లైఫ్ పాలసీ కార్గో ఇన్సూరెన్స్ ఫ్రైట్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ బాండెడ్ వేరోస్ క్యాష్ క్రెడిట్ ఫైనాన్షియల్ మార్కెట్ మనీ మార్కెట్ ట్రెజరీ బిల్స్ ఓటీసీఐ నెక్స్ట్ సెన్సెక్స్ నెక్స్ట్ నిఫ్టీ మీనింగ్ ఆఫ్ కస్టమర్ నేషనల్ ఫారమ్స్ డిస్ట్రిక్ట్ ఫారమ్స్ వాట్ ఈస్ కస్టమర్ ఓకే అదంటే ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ ఓకే మహాత్మా గాంధీ కస్టమర్ గురించి ఏ డెఫినేషన్ ఇచ్చాడో ఓకే అది ఫ్రెండ్స్ ఆన్సర్ అనేది ఓకేనా ఇది ఇంతవరకు వచ్చేసరికి కామర్స్ సంబంధించినవి ఇప్పుడు అకౌంట్స్కి సంబంధించిన థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఓకే 5 మార్క్స్లో వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్ టైప్స్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ మాన్యువల్ అకౌంటింగ్ అండ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం ఫ్రెండ్స్ వాట్ ఈస్ మెంట్ బై హానర్ అండ్ డిజాన్ హానర్ ఆఫ్ బిల్స్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్ డెలిగేట్ కమిషన్ లెజసి నెక్స్ట్ సాక్రిఫైజింగ్ రేషియో అండ్ గెయినింగ్ రేషియో నెక్స్ట్ ఈక్విటీ షేర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ ఈ క్యూ పడింది ఎంట్రీ సిస్టమ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద డేస్ ఆఫ్ గ్రేస్ నెక్స్ట్ టాయిల్ రేట్ నెక్స్ట్ అబ్సలెన్స్ సబ్స్క్రిప్షన్ నెక్స్ట్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫార్ములా స్పెషల్ అండ్ జనరల్ డొనేషన్స్ నెక్స్ట్ 2 కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్ నెక్స్ట్ నోటింగ్ ఛార్జెస్ అకౌంటింగ్ సేల్స్ ఆథరైజ్డ్ క్యాపిటల్ రెడీ టు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నెక్స్ట్ గుడ్ విల్ ఓకేనా వీటి వరకు ఈ అకౌంట్స్కి సంబంధించిన 2 మార్క్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా కామర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకేనా నేను మిగతా సివిక్స్ అండ్ ఎకనామిక్స్ కూడా అప్లోడ్ చేశాను ఓకేనా వాటి యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్